మరి మనం ఒక లగ్గం చేసేటప్పుడే గంత ఆలోచన చేస్తే మన రాష్ట్రాన్ని ఎవల చేతుల్లో పెట్టాలనేటప్పుడు ఆలోచన చేయాలా వద్దా దయచేసి మీరు అందరికీ కూడా గుర్తు చేయాలి ప్రజలకు ఇవాల రాష్ట్రాన్ని ఎవల చేతుల్లో పెడితే వాళ్ళ చేతుల్లో పెట్టేద్దామా ఇవాల ఎవరు ఉన్నారు మనతో పోటి ఒకవైపేమో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఒకవైపు 9.5 రేండ్లు ఈ తెలంగాణను ఒక పసిబిడ్డను సాకినట్టు ఒక చిన్న పాపను సాకినట్టు జాగృతగా ఒక తండ్రి కదా ఎట్లయితే చూసుకుంటాడో అంత జాగృతగా ఈ తెలంగాణను కాపాడిన కేసీఆర్ ఒకవైపు మరొక వైపు ఇయాల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన గురించి నేను ఎక్కువ చెప్పను గానీ 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతో అడ్డంగా దేశమంతా చూస్తుంటే దొరికిపోయిన వాడు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇయాల ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటాడు మీరు చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు గుదుకుంటున్నారు గాంధీ భవన్లో మొన్ననేమో ఓటుకు నోటు మొన్ననేమో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కాంగ్రెస్లకు రాగానే సీటుకు రేటు ఇక్కడ సీట్లు రేటుకు రేటుకు అమ్ముకుంటా ఉన్నాడు ఒక్కొక్క సీటు రేటు పెట్టి బ్రహ్మాండంగా కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాను నేను చెప్తలేను కాంగ్రెస్ నాయకులే పోయి ఈడీకి షికాయత్ చేసినారు కాంగ్రెస్ నాయకులే ప్రెస్ మీట్లు పెట్టి టికెట్ అమ్ముకుంటున్నాడని చెప్తా ఉన్నారు మరి ఓటుకు నోటు సీటుకు రేటు చేసిన చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే రేపు రాష్ట్రాన్ని అమ్మేయడన్న గ్యారంటీ ఎక్కడున్నది ఆలోచన చేయండి ఇట్లాంటి నాయకుల చేతుల్లో పెడదామా రాష్ట్రాన్ని ఇట్లాంటి మరి అరాచక శక్తుల చేతుల్లో రాష్ట్రాన్ని పెడదామా ఆలోచించండి హైదరాబాద్లో ఉండే రియల్ ఎస్టేటు ఇవాళ బెంగళూరులో ఏమవుతుందో మీరు చూస్తూ ఉన్నారు బెంగళూరులో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే స్క్వేర్ ఫీట్కు 500 రూపాయలు అదనపు ఛార్జీ లంచం ఇవాళ పెట్టి ముక్కు విండి వసూలు చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో ఉండే బిల్డర్లు ఆలోచించాలా హైదరాబాద్లో నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ కార్మికులు ఆలోచించాలా ఇట్లాంటి దిక్కుమాలిన పాలన ఇట్లాంటి దిక్కుమాలిన పరిస్థితి ఇలా కర్ణాటకలో బెంగళూరులో ఉన్న పరిస్థితి మన దగ్గర ఉన్నదా 9.5 రేండ్లు బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే రూపాయి లంచం చేయకుండా మంచిగా టీఎస్బీ పాస్లో దరఖాస్తు పెట్టుకుంటే ఆటోమేటిక్గా పర్మిషన్ వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో మరి అట్లాంటి పరిస్థితి పోయి మళ్ళీ లంచగొండులు రాజ్యమేలే పరిస్థితి రావాలా అడగాల ఇక బీజేపీ గురించి నాకంటే బాగా మీకే తెలుసు కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయమంటే పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి ఆ పార్టీ అలా 2 సీట్లు గెలిచే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో అటువంటి పార్టీకి ఓటేస్తే మురికి కాలువలో వారేసినట్టే అనే మాట చెప్పాలి ఇవన్నీ చెప్పి ఇంటింటికి పోయి ఇప్పుడే నేను చెప్పినట్టు స్వాతి ముత్యం కమల్ హసన్ మాదిరిగా ఒక్కొక్కసారి మీ ఎమ్మెల్యే గారు 3-3 సార్లు ఉమ్మన్నాడు కానీ 30 రోజులు ఉంది రోజొక్కసారి కనబడాలి మీరు రోజొక్కసారి ఏం లేదు పోవాలి దండం పెట్టాలి వాళ్ళకి యాస్ట రావాలి మరి రోజు వస్తున్నారు ఇంద్రబాయని వాళ్ళు అనుకోవాలి వాము ఇది ఎక్కడ కదా ఓటేసిపోతే ఇడిచిపెట్టేటట్లేరని ఎమ్మెల్యే గారిని ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి కోరుతా ఉన్నా ఓటర్ లిస్టు పట్టుకోండి ఓటర్ లిస్టు పట్టుకోండి పట్టుకొని అందులో ఎవరైనా ఓటర్లు ఇక్కడ లేకపోతే గుర్తించి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వారికి ఫోన్ చేసి మనం పిలిపించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా